ಓಕೆ ನಿನ್ನ ಸಾಂಗ್ ವಿಜಯವಾಡ ನೀವು ಬಯಲುದೇರಿ ಇವಳ ಉದಯ ಪ್ರತಿ ಕಡಪಷ್ಟು ಪ್ರತಿಭೂರು మేము రావడం జరిగింది 1994 సంవత్సరంలో రాయలసీమలోనే ఒక చరిత్రాత్మకంగా ఒక చరిత్ర ఏ రకంగా అయితే మనకి ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క విషయానికి చరిత్ర ఏ విధంగా ఉందో రాయలసీమలో బాడీ బిల్డింగ్ క్రెడిట్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్ర సృష్టించినటువంటి మన ఎంవి రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి గారు 1994 సంవత్సరంలో ప్రొద్దుటూరులో రాయలసీమలో అంటే మొట్టమొదటిసారిగా ఒక జిమ్ వ్యాయామశాలను ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులైనటువంటి మోకూరు ఎల్లమ్మ గారు, రాజమ్మ గారు, రమణారెడ్డి గారు మరి వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో రాయలసీమలోనే ఎన్నో విధాలుగా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం, అదేవిధంగా 1994 సంవత్సరం నుంచే ఆనాడే రక్తదాన విషయాలు తెలియనప్పుడే ఆ జిమ్ నుంచి ఎంతమంది యువకులను రక్తదానం చేయడానికి ప్రోత్సహించి కొన్ని వందల మంది కాదు కొన్ని వేల మంది మేము ఈ ప్రొద్దుటూరు రాయలసీమ కడప ప్రాంతాల్లో రక్తదాన ప్రణాళిక పరిచయం మన ప్రొద్దుటూరు జిమ్ పాయింట్కి బాడీలో జిమ్ముకుందని చెప్పి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను ఈ జిమ్లో మొట్టమొదటిసారి మాస్టర్గా వచ్చి కొన్ని వందల మంది కొన్ని వేల మంది బాడీ బిల్డర్గా తయారు చేశాము. అదే కాదు ఇప్పుడు రాయలసీమలో ప్రొద్దుటూరులో ఎన్ని జిమ్లు ఉన్నాయో ఎంత జిమ్లు నిర్వహిస్తున్నారో ఎంతమంది జిమ్ మాస్టర్లు ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రొద్దుటూరులో ఉన్న రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏర్పడేసినటువంటి జిమ్ పాయింట్ బాడీ లైన్లో శిక్షణ పొందిన వారే, అదందరూ తెలిసిన విషయమే. మరి వాళ్ళందరూ ఈ రోజు ముందుకు వెళుతున్న జిమ్లు పెట్టుకుంటాను మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా చక్కగా ఈ రోజు మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా నన్ను కొడుకుగా పెంచుకొని నేను మరి వాళ్ళ ఆత్మీయతగా ఈ రోజు కూడా మేము ప్రేమ కొనసాగుతూ ఈ జిమ్లు ఉన్న రెండు జిమ్లు కూడా సమాజానికి ఒక చరిత్రగా ఒక గుర్తుగా మనకి మనం చూస్తున్నాం. ఇందాక మీకు వీడియోలో కూడా చూపించాను మొట్టమొదటి పునాది జిమ్ అది, రెండో జిమ్ అది, ఇట్లా ఎంతోమంది జిమ్ములకి ప్రాణదాతలకు రక్తదానాలకు కూడా నిలయాలు ఈ మోకరెల్లమ్మ రమణారెడ్డి గారు, రాజమ్మ గారు, విజయ్ కుమార్ గారు జిమ్ అది. ఈ జిమ్లో మీరందరూ వ్యాయామం చేస్తున్నారు మేము చాలా గర్వపడుతున్నాం. చరిత్ర కలిగిన జిమ్లో మీరు రావడం కూడా అదృష్టంగా భావించుకోండి. అదేవిధంగా ఏదో ఈ రోజు ఏదో కొన్ని జిమ్లు గెలిచాయి తాత్కాలికంగా డిప్రెషన్గా ఏసీగా ఏదో కరెంటు దిబ్బలు తాగుతున్నాం, కానీ ఏది తీసినా కూడా వ్యాయామం పెట్టారు ఒకటే, వ్యాయామం ఒకటే, ఆరోగ్యం ఒకటే. ఆ నినాదాన్ని మీరు ఎవరు మర్చిపోవద్దు. మరి చక్కగా రమణారెడ్డి గారు లాంటి ఒక బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పోషకులు మరి ఆ రోజు ఎంతమంది బాడీ బిల్డర్లు ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది కూడా చరిత్ర ప్రొద్దుటూరులో. ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా అప్పుడు కౌన్సిలర్గా ఉన్నప్పుడు మా అసోసియేషన్ గౌరవ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన కూడా మన జిమ్లో వ్యాయామం చేస్తున్నట్టునే. అదేవిధంగా ఎమ్మెల్యే రమేష్ యాదవ్ గారు, ఆయన నా ప్రియ మనుషుడు, జిమ్లో ఇదే జిమ్లో ఇదే సామాన్లు చేసిన వ్యక్తి. మళ్ళీ ఎంవి రమణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మొన్నే మరణించారు, మరి ఆయన కూడా జిమ్ ప్రారంభించింది ఆయనే. మళ్ళీ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన జిమ్ ప్రారంభించారు, ఆయన మా జిమ్ చేరబడిన జ్ఞాన చరిత్రకులండి జిమ్లో. మళ్ళీ మేము రావడం మా జిమ్ చూసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఎందుకు వీడియో పెడతారంటే కొంతమంది చరిత్ర తెలియాలి. అదేవిధంగా ఈ రమణారెడ్డి గారు లాంటి మరి పోషకులు వ్యాయామ కుటుంబంలో పోషించినటువంటి పోషకులు ఆయన మా గోపి అప్పట్లో 94లో జిమ్ పెట్టినప్పుడే మొట్టమొదటి క్లయింట్స్ వీళ్ళంతా కూడా. ఆ రోజు మరి ఈ రోజు కూడా మరి ప్రేమానుబంధాలు మాలో మర్చిపోకుండా గోపి పేరు కూడా మర్చిపోవాలని అర్థం జరిగింది సంవత్సరం గొప్ప ఈయన కూడా మా ప్రియమనుషుడే. మరి అందరూ చాలా సంతోషంగా ఉంది. రమణారెడ్డి గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ప్రారంభంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విజయవాడలో కూడా నేను ఈ రోజు మంచి జిమ్ పెట్టి నడుపుతానంటే వాళ్ళ ఆశస్సులే, వాళ్ళ కుటుంబ ఆశస్సులు. రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకి మంచి ఆయుర్వేదం ఉండాలని, భగవంతుడు మళ్ళీ వ్యాయామశాలు ముందు ముందు కాలంలో అభివృద్ధి జరగడం కోరుకుంటు మన పాత వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మన చరిత్రను గుర్తుంచుకోండి, మన జ్ఞాపకాలు గుర్తుంచుకోండి, మళ్ళీ రమణారెడ్డి గారిని కలవండి. మన జిమ్ములకు మన పాత శిష్యులకు ఎప్పుడు కూడా జిమ్ ఒకే రకం కంగారు పడద్దు. భవిష్యత్ కాలంలో మరింత పెద్ద స్థాయి జరగకుండా కూడా జిమ్ ప్లాన్ చేస్తున్నాం. ఆ రోజు అందరికీ ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారికి చిన్న ముందు ప్రజెంట్ చేస్తారు మన అల్లు రెడ్డి గారు. ఈయన మా కడప డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి ఆర్గనైజ్ సెక్రటరీగా ఉంటూ మాకు అన్ని విధాలు సహాయ సహకారం అందుకుంటున్నారు.